ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి పప్పి బ్లాగ్స్ తెలుగు అండ్ ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు అక్క వ్యాక్సినేషన్ గురించి వీడియో చేయండి అని చెప్పేసి కానీ నేను ఆల్రెడీ వ్యాక్సినేషన్ గురించి ఒక రెండు మూడు వీడియోస్ అయితే చేశాను కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ప్రతి వీడియో చేయబోతున్నాను అండ్ విత్ ఫుల్ ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అని అంటే అక్క మా పప్పి కలిసింది ఏమన్నా అవుతుందా అని చెప్పేసి లేదా వ్యాక్సినేషన్ చేయకపోతే ఏమవుతుంది అని చెప్పేసి లేదా వ్యాక్సినేషన్ కాస్ట్ గురించి చెప్పండి అని చెప్పేసి ఇలాంటి చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో ఈ డౌట్స్ అన్నిటికీ సొల్యూషన్ ఈ వీడియోలో ఉండబోతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. సో అసలు టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి, డాగ్స్కి వ్యాక్సినేషన్ ఎందుకు వేయాలి అండ్ వ్యాక్సినేషన్ వేయకపోతే డాగ్స్కి ఏమవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే వ్యాక్సిన్ అంటే ఏంటి అని అంటే డాగ్స్కి బయట నుంచి రోగాలు కానీ వైరసెస్ కానీ అటాక్ అవ్వకుండా డాగ్ హెల్తీగా పెరగటానికి వ్యాక్సిన్ వేయాలి అని. అంతేగాని వ్యాక్సినేషన్ అనేది డాగ్ కరిస్తే మనకి దానివల్ల రోగాలు వస్తాయి దానికోసం వ్యాక్సినేషన్ వేయిస్తాం అనేది సెకండరీ. సో ఫస్ట్ వేసే వ్యాక్సిన్స్ దేనికి అని అంటే డాగ్కి ఎటువంటి రోగాలు బయట నుంచి ఎఫెక్ట్ కాకుండా డాగ్ హెల్తీగా పెరగడానికి మెయిన్ రీజన్ వ్యాక్సినేషన్. సో ఖచ్చితంగా దానికోసం అనేది వ్యాక్సిన్ వేయాలి. అండ్ నెక్స్ట్, వ్యాక్సినేషన్ వేయకపోతే ఏమవుతుంది. వ్యాక్సినేషన్ వేయలేదు అని అనుకుంటే గనక బయట రోగాలు అనేవి డాగ్కి చాలా ఈజీగా ఎఫెక్ట్ అవుతాయి. అలాంటి రోగాలు ఇప్పుడు నడుస్తున్నాయి, కెనైన్ పార్వో వైరస్ కానీ, డిస్టెంపర్ కానీ లేదా హెపటైటిస్ కానీ ఇలాంటివన్నీ కూడా. సో ఈ వ్యాక్సినేషన్ అనేది మనుషులకి మనం ఎలా చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ వేపిస్తాం ద సేమ్ థింగ్ పప్పీస్కి కూడా వ్యాక్సినేషన్ వేపిస్తాం. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే వ్యాక్సిన్ వేయకుండా పప్పీ కరిస్తే ఏమైనా అవుతుందా. పప్పీస్కి ప్లే బైటింగ్ అనేది చాలా కామన్ అండి. అండ్ వ్యాక్సినేషన్ కంప్లీట్ అవ్వకుండా అంటే మనకు వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోవడానికి ఒక 2 మంత్స్ టైం అనేది పడుతుంది. ఆ వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ అవ్వకుండా పప్పీ కరవడం వల్ల మనకైతే ఎటువంటి ప్రాబ్లం రాదు. అండ్ ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంది అని అంటే ఒక చిన్న టీటీ వేపించుకొని మీ డౌట్ కూడా పూర్తిగా తీరిపోతుంది. అండ్ థర్డ్ థింగ్, డాగ్ మనల్ని కరిస్తే దాని నుంచి మనకి ఎటువంటి రోగాలు రాకుండా ఉండటానికి అంటే పప్పీ స్టేజ్ నుంచి కొంచెం డాగ్ పెద్ద అయిన తర్వాత అంటే 4-5 మంత్స్ వచ్చిన తర్వాత దాని నుంచి మనకి ఎటువంటి రోగాలు వేయించడం రాకుండా ఉండటానికి ఏం చేయాలి అనేసి అడుగుతూ ఉంటారు. సో దానికోసమే యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది వేపించాలి, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఈ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్కి మటుకు ఎటువంటి మనీ ఖర్చు అవ్వవు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా చేస్తారు ఏఆర్వి వ్యాక్సిన్ అని అంటే. సో దాన్ని మటుకు ఖచ్చితంగా 100 రోజులకి చేపించాలి. సో 100 రోజుల వరకు పప్పీ కరిస్తే ఏమి కాదు, కానీ 100 రోజులు దాటిన తర్వాత దానికి ఖచ్చితంగా వ్యాక్సినేషన్ వేపించాలి. ఆ వ్యాక్సినేషన్ వేపిస్తేనే డాగ్ మిమ్మల్ని కరిసినా మీకేం కాకుండా ఉంటుందో మీరు సేఫ్గా ఉంటారు. అండ్ ఇప్పుడు నేను చెప్పేది మెయిన్ టాపిక్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అండ్ అంతేకాకుండా విత్ దేర్ ప్రైజెస్, ఏ వ్యాక్సిన్కి ఎంత ఖర్చు అవుతుంది. సో ఫస్ట్ వేపించే వ్యాక్సిన్ ఏంటంటే సేఫెస్ట్ వ్యాక్సిన్, సేఫ్టీ కోసం ఎక్కువగా వేపించేది అది పప్పీ పుట్టిన తర్వాత 35 డేస్ నుంచి 40 డేస్ లోపు వేపిస్తారు, అది పప్పీ డీపీ అంటారు. ఈ పప్పీ డీపీ వచ్చేసి డి రిఫర్స్ ఏంటి అని అంటే కెనైన్ డిస్టెంపర్ గురించి, పి వచ్చేసి పార్వో వైరస్ గురించి. ఈ వ్యాక్సిన్ ఏంటి అని అంటే చిన్న పప్పీస్కి పార్వో ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి సేఫ్టీ పరంగా వేపిస్తారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మీకు 1000 రూపీస్ దాకా ఉంటుందన్నమాట. కొంచెం కాస్ట్ ఎక్కువ వ్యాక్సినేషన్ అనేది ఇదే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు 45 డేస్కి ఉంటుంది. 45 డేస్కి ఖచ్చితంగా ఫస్ట్ వ్యాక్సిన్ అనేది చేపించాలి. ఇది వచ్చేసి సేఫ్టీ వ్యాక్సిన్ మటుకు. ఇప్పుడు మీరు చేపించేది ఫస్ట్ వ్యాక్సిన్ అంటారు దీన్ని. ఈ ఫస్ట్ వ్యాక్సిన్లో మీకు రెండుగా డివైడ్ అవుతుందన్నమాట. ఈ ఫస్ట్ వ్యాక్సిన్లో కోర్ డిసీజెస్కి ఒకటి అండ్ అంతేకాకుండా బయట వేరే డిసీజెస్కి ఒకటి. సో ఈ కోర్ డిసీజెస్ ఏంటి అని అంటే డిహెచ్పిపి అంటారు వీటిని. డిహెచ్పిపిలో డి అంటే కెనైన్ డిస్టెంపర్, హెచ్ అంటే హెపటైటిస్, పి అంటే పారా ఇన్ఫ్లుయెన్జా అండ్ ఇంకొక పి వచ్చేసి పార్వో వైరస్. ఈ 4 డిసీజెస్ మటుకు కోర్ డిసీజెస్ అంటే చాలా చాలా డేంజరస్ డిసీజెస్, ఖచ్చితంగా మీరు వ్యాక్సిన్ వేపించాల్సిన డిసీజెస్. అండ్ మిగతా ఈ 7-in-1 8-in-1 ఉంటాయి కదా, అవన్నీ పక్కన ఉన్న చిన్న చిన్న డిసీజెస్ అటాక్ అవుతాయని వాటి పేర్లు ఉంటాయన్నమాట. సో ఈ కోర్ డిసీజెస్ కోసం మటుకు 7-in-1లో కానీ ప్రతి దాంట్లో ఈ 4 డిసీజెస్ సంబంధించిన వ్యాక్సిన్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు 600 నుంచి దగ్గర 1000 రూపీస్ వరకు, అంటే మీకు 7-in-1 తీసుకుంటే ఒక రేటు లేదా 11-in-1 తీసుకుంటే ఇంకొక రేటు వ్యారీగా అవుతూ ఉంటుంది అనమాట కాస్ట్. అండ్ దీన్ని మటుకు ఖచ్చితంగా ఫస్ట్ వ్యాక్సిన్ 45 డేస్కి వేపించాలి. అండ్ మీరు ఫస్ట్ వ్యాక్సిన్ వేపించిన తర్వాత సెకండ్ వ్యాక్సిన్ వచ్చేసి మీరు ఫస్ట్ వ్యాక్సిన్ వేపించిన 30 డేస్కి వేపించాలండి. అండ్ ఈ సెకండ్ వ్యాక్సిన్ కూడా ద సేమ్ వ్యాక్సిన్, మీ ఫస్ట్ వ్యాక్సిన్ ఏమైతే వేపించారో దాని బూస్టర్ డోసు సెకండ్ వ్యాక్సిన్ వేపించాలి. సో కోర్ వచ్చేసి మీకు డిహెచ్పిపి అనే ఉంటుంది అండ్ మిగతా ఎక్స్ట్రా అంటే మీరు 7-in-1 వేపించుకున్నా 11-in వేపించుకున్నా ఏదైతే ఫస్ట్లో వేపించారో దానికి సేమ్ బూస్టర్ డోస్ అనేది ఇప్పుడు వేపించాలి. ఫస్ట్ వ్యాక్సిన్కి ఎంతైతే కాస్ట్ అయితే మీరు ఖర్చు పెట్టారో సెకండ్ వ్యాక్సిన్ కూడా అంతే ఉంటుంది అనమాట. సో ఈ 2 వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 మంత్కి దానికి బూస్టర్ డోసు యాంటీ వ్యాక్సిన్ డోస్ అని వేపించాలన్నమాట.
సో బూస్టర్ డోస్ వచ్చేసి ద సేమ్ థింగ్. ఈ ఫస్ట్ వ్యాక్సిన్ సెకండ్ వ్యాక్సిన్ వేపించాక బూస్టర్ చేపించుకుంటే దీనికి ఏంటి అని అంటే, ఈ బూస్టర్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, సేమ్ మీరు మళ్ళీ కోర్వే వ్యాక్సినేషన్ ఇస్తారు అండ్ డాగ్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది, ఎక్కువ సేఫ్టీ ఉంటుంది. ఇదేంటి అంటే బూస్టర్ అనేది ఆప్షనల్, మీరు చేయించాలి ఇంకా సేఫ్గా ఉండాలి అనుకుంటే వేపించుకోవచ్చు, లేదు అని అనుకుంటే అక్కడికి స్టాప్ చేయించుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, యాంటీ రాబిస్ వ్యాక్సిన్ మటుకు కన్ఫామ్గా వేపించాలి. ఇప్పటికీ పప్పీకి 90 డేస్ దాటిపోయి ఉంటాయి, సో యాంటీ రాబిస్ వ్యాక్సిన్ అనేది ఇక్కడ మటుకు కన్ఫామ్గా వేపించి ఉండాలి. యాంటీ రాబిస్ వేపిస్తాం వల్ల డాగ్కి ర్యాబిస్ రాకుండా ఉంటుంది అండ్ అలానే డాగ్ మీకు బైట్ చేసినప్పుడు కూడా ర్యాబిస్ అనేది మీకు అటాక్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగా ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది. సో మీరు చక్కగా వెళ్ళి చేపించవచ్చు. అండ్ ఇది వ్యాక్సినేషన్ షెడ్యూల్. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఎక్స్ట్రా వ్యాక్సినేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే మీకు వచ్చేసి కెనాన్ కరోనా వైరస్ అని చెప్పేసి ఇంకా వేరే వేరే వ్యాక్సినేషన్స్ కూడా ఉంటాయి, అవన్నీ ఆప్షనల్ అనమాట. అవన్నీ కూడా ఈ టైంలో మీరు చేయించుకోవడానికి ఉంటుంది. సో మీ ఎవరైనా డాక్టర్ సజెస్ట్ చేసి మీకు చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా కన్ఫామ్గా చేయించుకోవాల్సిన వ్యాక్సిన్, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చేయించుకోవాలి. అండ్ ఇప్పుడు చేయించిన తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత మీరు వ్యాక్సినేషన్ అనేది మళ్ళీ చేయించాలి, అది కూడా కోర్ వ్యాక్సిన్ డిహెచ్పిపి. మీరు ఏదైతే చేయించారో అదే ఇయర్లీ వన్స్ అనేది కన్ఫామ్గా డాక్కి చేయించాలి. అండ్ యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ అనేది 3 ఇయర్స్కి ఒకసారి అనేది చేయించాలి. ఇది మీరు డాగ్ లైఫ్ లాంగ్ అది ఉన్నంత కాలం ఇయర్లీ వన్స్ అనేది ఈ డిహెచ్పిపి చేయించాలి. అండ్ అంతేకాకుండా యాంటీ ర్యాబిస్ వచ్చేసి 3 ఇయర్స్కి ఒకసారి అనేది చేయించాలి. ఇలా చేపిస్తూ ఉన్నారంటే మీ డాగ్ వచ్చి లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా చాలా హెల్తీగా ఉంటుంది. సో వ్యాక్సినేషన్ అనేది పొరపాటున కూడా మీ డాగ్కి స్కిప్ చేయకుండా టైం టు టైం చేయించండి. ఇంతకన్నా క్లియర్గా మటుకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇంకా నా వల్ల అయితే కాదు, ఖచ్చితంగా మీరు వ్యాక్సినేషన్ చేయించండి. వ్యాక్సినేషన్ చేయించడం వల్ల చాలా డిసీజెస్ మీ డాగ్కి రాకుండా ఉంటాయి. హోప్ యూ లైక్ మై వీడియో అండ్ ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎందుకు అనంటే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఫర్ డాగ్ ఓనర్స్. డాగ్ ఓనర్స్కనే కాదు, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, మీకు ఎవరికైతే పెట్స్ అంటే ఇష్టం ఉండో వాళ్ళందరికీ షేర్ చేయండి. సో చాలామందికి సజెస్ట్ చేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్ అండ్ బాయ్.